కాబట్టి నేను ఒక్కడనే విషెస్ చేస్తే ఎలా ఉంటుంది, బాగా కదా. ఇంకా సినీ నటులు వాళ్ళ వాయిస్లో మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్తే ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఎప్పుడు నా నోరు తెరిస్తే వచ్చేది నందమూరి బాలకృష్ణ గారి వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది. సో ఆయన వాయిస్లో మరొకసారి తెలుగింటి ఆడపడుచులకు అన్న తమ్ముళ్ళందరికీ కూడా సరిసొంచి నమస్కరిస్తూ మీ నందమూరి బాలకృష్ణ మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మరింత మనకి ప్రత్యేకంగా మనకి తెలిసింది తెలుగు వారికి సంవత్సరాగం అంటే మన ఇంగ్లీష్ వారికి న్యూ ఇయర్ ఎలాగో మరి మనకి ఇది కొత్త సంవత్సరం. మరి ఈ సంవత్సరం నుంచైనా మన కషాయ కన్నీళ్ళు గట్టెక్కాలని కోరుకుంటూ మీ రథపూరి బాలకృష్ణ ఇలా ఉంటుంది. నాగార్జున గారు అందరికి కూడా నాన్నగారి తరఫున నా తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మరింత అవ్వాలని, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఉగాది చాలా చాలా పండుగలు మిస్ అయిపోయాం. కానీ ఈ సంవత్సరం అందరూ కలిసి కట్టి కుటుంబంతో సంతోషంగా ఉగాది జరుపుకుంటారని మీ నాగార్జున ఏంటే బిగ్ బాస్ తరఫున కూడా ఇలా ఉంటుంది. అండ్ వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ మినిస్టర్ వి హనుమంతరావు గారు, మరి ఈడ తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి ఉగాది మరి ఇంకా రావాలని కోరుకుంటూ మీ విఆర్ మాత్రం ఉంటా చల్లడు. ఇలా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వారికి, ఆకాశల్లమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరొకసారి చెప్తున్నాను తల్లి, మీ గురించి ఈ ఉగాది నాడు ఏదో ఒక కార్యక్రమం చేస్తానని మాటిస్తున్నానమ్మా. ఇలా ఉందో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రానికి తీరని లోటు ఈ వైఎస్ఆర్. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వస్తానమ్మా, నమస్తే చెల్లి, నమస్తే అక్క. ఇలా చంద్రబాబు నాయుడు గారు చూస్తే చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు అక్క చెల్లెలు ఎవరైతున్నారు వాళ్ళందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. అదే మాత్రం ముందుకు పోదాం తమ్ముళ్ళు ఏమంటారు ఉపస్థాపండి. వస్తువులకి వకీల్ సాబ్ రిలీజ్ అయిన తరఫు నుంచి నాకు ఖాళీ ఉండట్లేదు, కానీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అది ఓ అండ్ అలాగే కామెడియన్స్లో మా వేణుమాధవన్ గారు. అన్నా నమస్తే అన్నా అక్క, అందరికీ కూడా నల్లబాలు తరఫు నుంచి అక్క ఉగాది శుభాకాంక్షలు. అక్క అన్నా నల్లబాలు అన్నా నాకి చంపేస్తానన్నా. అండ్ ఎల్పి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, రే డ్రచ్చి పెద్దది పెద్దకు నా కడ నీ అసలు గంగి గవు పాలు గరిటైన చాలు. రే మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. డ్రకి పదిగేదే పదిగు మరదే నాకు మండదు. మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారు ఆడబుర్చుల అంతములందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మరి ఇంకా బాగా చేసుకోవాలి. పచ్చడి ఉంటే మా ఇంటికి పంపించండి, రత్నం రాకపోతే రసం సాంబార్ వస్తుంది. నాగేశ్వరరావు గారు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రామారావు గారు ఆయన ఏ పండగ చేసినా సరే మా ఇంటికి క్యారేజ్ వచ్చేది. సంక్రాంతికి అధిపతి, లేకపోతే దీపావళికి అధిపతి, మరి అలాగే స్పెషల్గా చెప్పాలంటే ఉగాది. ఉగాది నాడు ఆ పచ్చని పంపిస్తుంటారు రామారావు గారు, మొత్తం అందరికి పెట్టండి తమ్ముడు నాగేశ్వరరావు గారు. అందుకనే అప్పుడప్పుడు కొన్ని కొన్ని పండగలు గుర్తొస్తున్నప్పుడు పెద్దవాళ్ళు గుర్తొస్తుంటారు. మరొకసారి తెలుగు ప్రేక్షకులకి మరి అలాగే రెండు రాష్ట్రాలంతా తెలుగెట్టి ఆడపడుచులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ నాగేశ్వరరావు ఇలా రామారావు గారు, మా తెలుగింటి ఆడపడుచులకు అమ్మ తమ్ముళ్ళకు అందరికీ కూడా శుభశుభం చిన్నమస్కరిస్తూ ఉగాది శుభాకాంక్షలు. మోహన్ బాబు గారు, మరి ఎందాకడే మీ సురజగారు వయసు ఎంత అన్నారు? 42 అన్న ఆవేశం. మరి
ఎవరు ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎలా వచ్చాను ఇవన్నీ చెప్పాలంటే మరి తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నా తరఫున నా తల్లి తండ్రి దరవం శ్రీ దసరి నారాయణరావు గారి తరఫున కూడా ఉగాది శుభాకాంక్షలు. అరుసాయి అరుసా అరుసాయి బొక్కలో పెట్టి నిన్ను కూడా ఇలా. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు, వాస్తవానికి చెప్పాలంటే ఈ విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఈ సంక్రాంతి దసరా ఇవన్నీ పండగలు అప్పుడే నాకు తెచ్చింది. ఎందుకని ఎప్పుడు దాకా దయ్యాల మీద లేకపోతే కరోనా వైరస్ మీద హచ్చల మీద సినిమా తీసాం మేము. ఇప్పుడు ఉగాది గురించి కొత్తగా సినిమా తీయబోతున్నాం. ఉగాదిలో హచ్చలు చేదు తీపి ఉన్నట్టు నా సినిమాలు అన్నీ ఉంటాయి. మీ వర్మ మర్చిపోకండి, ఉగాది శుభాకాంక్షలు మీ అందరు ఇలా ఉంటుంది. అండ్ అలాగే రావుగోపాల్ రావు యావయ్యా సెక్రటరీ, ఆకాశంలో సూర్యుడు నెత్తురుగాట్లా లేడు. అవునయ్యా, మనిషి అన్నాకు కళాపోసన ఉండాలయ్యా. తిని తొంగుంటే మనిషికి గుడ్డకి ఏముంటే తేడా. అదో ఏదో అయ్యిందో ఏదో అయిందో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అందరికి కూడా మరొకసారి నా తరఫు నుంచి ఉగాది శుభాకాంక్షలు. హలో హలో సెక్రటరీ, అన్ని డిక్కీలతో బొక్కలో వేజామయ్యా, తర్వాత చూసుకుందాం ఇలా ఉంది. అండ్ ఎం సత్యనారాయణ గారు, అంటే మన కేకేంద్ర సత్యనారాయణ గారు, కృష్ణ గారు, సేవడం మూడో కన్న తెరచిన ఏ సమాధాగ్ని మూడో సంఖ్యలు కట్టిన పొట్టదే అగ్ని హేగలదే భస్మం ఉగాది శుభాకాంక్షలు అగ్గిపెట్టుందా. అందరికి కూడా మెగాషా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ నాగార్జున ఇంటికి వచ్చినప్పుడు చేపలు కోరుంటాను. రేపు బాలబాబుని పిలుస్తున్నాను, తనకి ఉగాది భోజనం చాలా ఇష్టం, అది చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నమస్కారం, అదే తెలుగు ప్రేక్షకులందరికీ జీవితాది గారి తరఫున, రాజశేఖర్ గారి నా తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఉగాది బాగా చేసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి, ఫ్యామిలీ అందరు కూర్చొని చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అంట బాగుంది, ఎంత బాగుంది, బాగా చేశారు. అలాగే నేనమ్మా మీ సాయి కుమార్, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అమ్మా ఏం చూసి పెట్టావమ్మా, సత్య ధర్మ అంటూ కనీసం వాళ్ళకి పేర్లు పెట్టే ముందు ఉగాది అంటే ఇదిరా, ఉగాది రోజున చేయాల్సిన కార్యక్రమాలు ఇదిరా అని ఒక్కసారి చెప్పావమ్మా. అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్, మీ అగ్నే. మరొకసారి మీ అందరికి నా తరఫున అలాగే ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. వాడి కొడుకు వచ్చాడని చెప్పు, అప్పలనాయుడు. ఇది బోట్ ఏరియా, మేము ఉండే ఏరియా. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉగాది చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి కాదు, అర్థమైందా? మంచిగా ఉంటే నీకుడు ఉగాది పచ్చడి పెడతాం, కాదని బలవంతం చేస్తే పచ్చళ్ళని పచ్చడి కింద కొడతాం. ఏంటని బాగున్నారా ఇలా? అండ్ లక్ష్మీ పార్వతి గారు, నిజంగా చెప్పాలంటే పండగలు ఏవైతే ఉన్నాయో రామారావు గారు స్వామి అనేవారు, లక్ష్మి మన తెలుగు వాళ్ళకి ఎన్నో పండగలు ఉంటాయి, ప్రతి పండగకి దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది ఒక్కటే, మనం బాగుండాలి, మనతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని. మరి ఆ స్వామి చెప్పినట్టు మనందరం కూడా కలిసి ఉగాది నాడు చేసుకోవాలి. ఉగాది పచ్చళ్ళు, మరి బాబాయిలు పిన్నిలు ఎవరైతున్నారో అందరినీ పిలిచి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి. శర్మిలారెడ్డి గారు, రాజన్న మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ శర్మిలారెడ్డి ఉంటాం మరి.